నంద్యాల మున్సిపాలిటీ చరిత్రలో ఏకగ్రీవాలు కావడం ఇదే మొదటిసారి. క్లీన్ స్వీప్ చేసేందుకు చక్రం తిప్పుతున్నారు ఎమ్మెల్యే శిల్పారావి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఖాతాలో 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారంలో మరింత జోష్ పెంచారు. మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కాకముందే నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికల చరిత్రలో 42 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ ఖాతాలో 12 వార్డులు ఏకగ్రీవం కావడం ఇదే మొదటిసారి. పట్టణంలోని 36వ వార్డులో ఎమ్మెల్యే శిల్పారవి సతీమణి నాగినిరెడ్డి, 32వ వార్డులో లలితమ్మ, 14వ వార్డులో ఆలగడ్డ విమలమ్మ, 15వ వార్డులో అనూష, 12 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగతా వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఇక మున్సిపాలిటీ ఎన్నికలు ఏకపక్షం కావడానికి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి వ్యూహాత్మకంగా చక్రం తిప్పుతున్నారు. నంద్యాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవాలు కావడం ఇదే మొదటిసారి కావడంతో టీడీపీ అభ్యర్థుల్లో భయాందోళన మొదలైంది. మిగతా వార్డు అభ్యర్థులు మాత్రం ప్రజల వద్దకు చేరి గడప గడపకు తిరిగి ప్రచారాలు కొనసాగిస్తున్నారు. 13, 17, 42వ వార్డుల్లో కాల్వ సరస్వతి, సుబ్బలక్ష్మి, శిరీష వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపు సాధించుకోవడం కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గెలుపు ఖాయమని, భారీ మెజార్టీతో గెలుస్తామని అభ్యర్థులు తెలుపుతున్నారు. ఇక సీఎం జగన్ పాలనలో వార్డులు అభివృద్ధి చెందుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నికల పోరులో నిలిచామని అభ్యర్థులు చెబుతున్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా మా పెద్దాయన మాజీ మంత్రివర్లు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి శ్రీ శిల్పా రవిచంద్ర కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము ఈరోజు 42వ వార్డులో మా భార్య అయినటువంటి సోపాలపల్లి శిరీషను అభ్యర్థిగా ప్రకటించినారు. కావున ప్రచారం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.